పులిచింతల క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వరద నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతుంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతుంది. ఇటు భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో అలుగువాగు, ఎదుళ్లవాగు, పడమటివాగు, కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు వాగు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతి వల్ల తాత్కాలికంగా భవానీ ద్వీపం మూసివేశారు. వర్షాలతో పత్తి, పెసర, మినుము పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక దిగువ ప్రాంతాలైన దివిసీమలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పులిగడ్డ ఆక్వెడెక్ట్ దగ్గర వరద నీరు 10 అడుగులకు చేరింది. వినగడప వాగు పొంగి పొరలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు అక్కపాలెంలో పట్టమటి వాగు పొంగి పొరలుతోంది. పెనుగంచిప్రోల దగ్గర మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కృష్ణా ఈస్ట్ వెస్ట్ లకు 13,768 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాన పడిందంట. నాగాయలంక వద్ద కృష్ణానది ఉధృతి పెరిగింది. ఎడ్లలంక, యేసుపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నీలిమ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు 3,10,000 క్యూసెక్ నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువనకు వదులుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అటు పులిచింతల నుంచి భారీగా వరద నీరు చేరుకోవడంతో పాటు పులిచింతల ప్రకాశం బ్యారేజీ క్యాచ్మెంట్ ఏరియాలో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు పడడంతో మొత్తం కూడా కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఏదైతే అటు ఖమ్మం జిల్లాలో కూడా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ వాగులు, వంపులు అన్ని కూడా పొంగి పొలుతున్నాయి. ఆ వాటర్ అంతా కూడా, ఆ వరద నీరంతా కూడా మొత్తం కూడా అటు మున్నేరు కావచ్చు, కట్లేరు, అలాగే పడమటి వాగు, ఎద్దుళ్ల వాగు, కట్లేరు, మున్నేరు ద్వారా మొత్తం కూడా కృష్ణానదిలో కురుస్తుంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద
ఆ వరద ఉధృతి అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి దాదాపు 3,15,000 క్యూసెక్కులు అక్కడికి ప్రకాశం బ్యారేజ్ చేరుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా అక్కడ 12 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చిన వాటర్ ని వచ్చినట్టుగానే అటు దిగువకు వెళ్తున్నారు. దిగువన కృష్ణ అనేది దిగువ ప్రాంతమైన అటు అవినిఘట్ కావచ్చు, నాగలంక, దిరిసీమ ప్రాంతం వాసులు కూడా మొత్తం కూడా రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అంటే నాగలంక నుంచి అలాగే లంక అటు ఏట్లంక అలాగే ఎట్లంక పాత ఎట్లంక వీటికి సత్సంబంధాలు పూర్తిగా దిగిపోయాయి. ఎందుకంటే అటు వెళ్లేందుకు కూడా ఎక్కడ కూడా ఈ దారులన్నీ కూడా మూసుకుపోవడంతో మొత్తం కూడా చుట్టూతో కూడా ఈ వరద నీరు చేరుకోవడంతో ఆ లంక గ్రామాలకు వెళ్లే మొత్తం కూడా కనెక్టివిటీ మొత్తం కూడా తెగిపోయిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే పులిగడ్డ దగ్గర చూస్తే కనుక దాదాపు అక్కడికి 10 అడుగుల మేర ఈ వరద నీరు చేరుకుంది. మరి కొద్ది ఒక 2-3 అడుగులు కనుక వస్తే కనుక ఆ పులిగడ్డ యాక్టివేట్ మీదుగా కూడా ప్రవహించే అవకాశం కూడా కనపడుతుంది. దీంతో మొత్తం కూడా అటు రెవెన్యూ అధికారులు మొత్తం కూడా అప్రమత్తం అయ్యారు. ఏదైతే కట్ల ఒకేలా అంటే రివర్ బడ్స్ ఎక్కడన్నా బలహీనంగా ఉంటే వాటిని స్ట్రెంగ్తన్ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇసుక బస్తాలతో వాటన్నింటిని కూడా ఫిల్ చేసుకుని రెడీగా ఉన్నారు. ఎక్కడన్నా బలహీన పడితే కనుక వాటి వెంటనే గట్టిగా పూడ్చేందుకు కూడా రెవెన్యూ అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అంటే బంట్స్ ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నాయో అన్ని కూడా ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం మొత్తం కూడా రివర్ బండ్ వెంట ఉన్న మండల రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికప్పుడు అప్రమత్తమై మొత్తం కూడా ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకున్న పరిస్థితి నెలకొంది. మరింత ఈ వరద పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తారు. ఎందుకంటే అటు సాగర్ నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకని అటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఎప్పుడప్పుడు అప్రమత్తంగా ఉండే లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా నదీ గర్భంలో కానీ ఎక్కడికి వెళ్లకుండా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇప్పుడు కూడా అంటే ప్రకాశం బ్యారేజ్ దిగువ భాగం గల విజయవాడ నగరంలో ఇదివరకు రిటైనింగ్ వాల్ లేకపోవడంతో మొత్తం కూడా ఈ ముంపు గురే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయడంతో ఆ బారి